సింగర్ సునీత గారి గాత్రమే కాదండి, ఆవిడ మనసు, ఆవిడ తన జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంతో మంది స్త్రీలకు ఎంతో ఇన్స్పిరేషన్ కూడా ఇస్తున్నాయి. అయితే తాజాగా ఒక 2-3 రోజుల క్రితం, అంటే జనవరి 9వ తారీఖున ఆవిడ రామ్ వీరపనేని గారితో ఒకటయ్యారు. అయితే వీరిద్దరి వివాహం శంషాబాద్ లోని అంగరంగ వైభవంగా జరిగింది. అయితే చాలా మంది సినీ అలాగే రాజకీయ ప్రముఖులతో పాటుగా వ్యాపార వ్యక్తులు కూడా వచ్చి నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. అయితే తన జీవితంలో ఎంతో గొప్పగా ఒక ముందడుగు వేశానని, అయితే రామ్ తో తన జీవితం స్వర్గంలా మారబోతోంది అని ఆవిడ మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో ఎంతో మంది సెలబ్రిటీస్ ఆవిడ దగ్గరికి వెళ్ళి, అంటే నవ దంపతుల్ని, రామ్ గారిని అలాగే సునీత గారిని ప్రత్యక్షంగా విషెస్ చెప్పి వాళ్ళకి గిఫ్ట్స్ అందజేశారు. అయితే కొంతమంది రాలేక, అంటే ఈ కరోనా సిచ్యువేషన్ లో రాలేక కొంతమంది వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో విషయం తెలియజేశారు. అలాగే మెగా బ్రదర్ లో ఒకరైన నాగబాబు గారు కూడా ఒక అద్భుతమైన ట్వీట్ ను ఇచ్చారు. అయితే మీ ఇద్దరికి కూడా నా తరఫున హృదయపూర్వకమైన అభినందనలు. మీ ఇద్దరు కూడా ఎన్నో రకాల ప్రేమకి అలాగే ఒక గొప్ప చాయిస్ తీసుకునే దానికి మీరు ఒక సింబల్ గా మారుతున్నారు. మీ ప్రతి మూమెంట్ కూడా లవ్ అండ్ హ్యాపీనెస్ తో నిండిపోవాలి. లవ్ అండ్ హ్యాపీనెస్ మీ పర్మనెంట్ అడ్రస్ గా మారాలి అంటూ అటు రామ్ వీరపనేనితో పాటు ఇక్కడ సునీత గారికి కూడా ఆయన విషెస్ తెలపడం చాలా భావోద్వేగానికి లోనయ్యారు సునీత గారు. ఒక్కొక్కసారి ఫిజికల్ గా, అంటే చేతికిచ్చే గిఫ్ట్స్ మాత్రమే కాదండి, మనస్ఫూర్తిగా ఎవరైనా మనల్ని విష్ చేసినా కూడా ఆ అనుభూతి, ఆ ఆనందం చాలా బాగుంటుంది. అలాంటి ఒక అనుభూతినే మెగా బ్రదర్ లో ఒకరైన నాగబాబు గారు సింగర్ సునీత గారికి చెప్పారు. ఆయన ట్వీట్ చేసినది కూడా మీ కళ్ళ ముందు ఇక్కడే ఉంది. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.